ఎస్ తాతం శెట్టి నాగేందర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, శ్రీశైలం గారు. యా తాతం శెట్టి నాగేందర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తర్వాత శాసనపరమైనటువంటి వ్యవహారాలలో దూకుడు కనిపిస్తుంది. ఈరోజు సమావేశం కానివ్వండి, ఈరోజు అక్కడ జరిగినటువంటి స్పీచ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రకమైనటువంటి రాజకీయాలకు తెరదించినట్టుగా మనకు స్పష్టత తెలుస్తుంది. ఎట్లా తీసుకోవాలండి దీన్ని? శ్రీశైలం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇట్స్ ఆడిబుల్? ఎస్ ఎస్ ఆడిబుల్. యా ఓకే, మీకు మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ సార్. అంటే మీరు చాలా దూకుడు దూకుడు అంటూ ఉంటే నేను అనేది ఏదో మన పెద్దలు చెప్తారు కదా, ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అని, ఆ టైప్ లో ఇప్పుడు ఏదో ఆయన కొంచెం ఇప్పుడు మండలానికి వ్యక్తి రండి, మీరు బిర్యానీ తినండి, మీకు మంచి భోజనం పెడుతున్నాం అని చెప్పి పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు నరకం చూపించిన అది ఆ వైసీపీ కార్యకర్తలే చూసిన నరకం కూడా ప్రజల్లో ఉంది. బట్ నేనేమంటే ఈ విస్తృత ఈ సమావేశాల్లో ఏం చేసినారని అడుగుతారు. అంటే నేను ముఖ్యమంత్రి చాలా హోంగ్ అంటే ఆయన కాన్ఫిడెంట్ గా మీరు అన్నట్టు 0+0 లేదంటే 4 0s + 4 0. నేను అంటున్నాను జగన్ పాటిస్తున్నా 151+23 = 0 ఏపీ గవర్నమెంట్ చూసుకుంటే. అంటే ఏం చేయలేదు కదా, 151 మంది ఎమ్మెల్యేలు ఏమైనా చేశారా అండి, 23 మంది ఎంపీలు ఎప్పుడన్నా నోరు తెరిచారా అండి, ఆ పార్లమెంటుకు పోతే మూగపోతారు, మళ్ళీ ఇక్కడ ఏడో ఒక చోట రాయి తగిలితే ఏపీ మా జగన్మోహన్ రెడ్డి అంటారు. వీళ్ళు రాష్ట్రం కోసం ఒక ఏదో ఫలాని నిధులు మేము అడిగాము, కేంద్రాన్ని ఈ విషయంలో మేము నిలదీశాము, ఎక్కడన్నా ఉందా సార్ మనకు? బట్ అందుకే చెప్తున్నా, యాజ్ పర్ జనసేన లెక్కల్లో కూడా 151+ ముఖ్యమంత్రి గారు 151+23 = 0. ఇది ఇప్పుడు ప్రూవ్ అయింది 100% ఏపీ గవర్నమెంట్ లో. ఇంక మీరు మీ ఇష్టం వచ్చినట్టు చాప కింద నీరులా వస్తున్నాము లేదా పోహిస్తుంది, ఏ నీరులేదు. కరోనా మాదిరి ఈ జగన్ కరోనాకు వైరస్ ఇప్పుడు 100% టీడీపీ ప్లస్ జనసేన వైరస్ కనుక్కున్నారు. దయచేసి మీరు వెళ్ళిపోక తప్పదు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా యాత్ర వస్తుంది, న్యాయ సామాజిక యాత్ర. ఏంటండి ఇది, ఎవరికి న్యాయం దొరికింది సార్? శ్రీశైలం గారు చెప్పగలరా, వీళ్ళు ఎవరన్నా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మహిళలు దొరికిందని చెప్పండి మీరు. మహిళలు దొరికిందా? నా ఎస్సీలు, నా బీసీలు, ఏ మరి నా ఎస్సీలు ఇప్పుడు 10-11 మంది ఎస్సీ సంఘటనలు, డాక్టర్ విషయం అయితే కావచ్చు, మొన్నటి చంపి డెలివరీ ఇచ్చిన ఆయన సస్పెండ్ చేశామని చెప్పి మళ్ళీ తెచ్చి సీఎం గారు ఆయన సమావేశంలో కూర్చుకుని ఉన్నాడు. మరి ఏమైనారు నీ ఎస్సీలు, నా బీసీలు, అన్ని కూడా వదిలేద్దాం. బీసీలకు జరిగిన అన్యాయాలన్నీ కూడా స్వయం సహాయక రుణం ఒక్కటి అందనంత వరకు కూడా ఓకే మనం పక్కన పెడదాం. మరి నటికి నిన్న ప్రాణా గోపరతూరు జిల్లాలో భవ్యశ్రీ అనే ఒక బిడ్డ చనిపోతే నేను విమర్శకు బోధవచ్చుకోలేదు. అక్కడ ఉన్న మీరు కూడా ఆలోచించండి, ఇస్ ఎ బీసీ బిడ్డ అంటే ఒడ్డల కులాలకు చెందిన ఆర్బీలు అంటున్నారు కదా. మరి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, పెద్దిరెడ్డి మనసే పెద్దదా? అంటే ఆయన మనిషే పెద్దోడా, మనసు లేదు కదా. మరి నారాయణమూర్తి కన్నుకంటే ముందు వస్తానన్న రోజా? అంటే మీరు ఏందో మిమ్మల్ని అన్నారని కన్నీళ్లు నకిలీ ఏడుస్తున్నారు కదా సింపతి కోసం. మరి ఒక కూతురు ఉంది కదా, సారీ టు సే, నేను అనకూడదు మీ బిడ్డ నేను నాకు అనాలని ఉద్దేశం కాదు, ఇంకో కూతురు ఉంది కదా, కూతురికే ఇలా జరుగుంటే మీనమేషాలు లెక్కేస్తా ఉండేవారా? ఏమైనారు మరి ఈ మహిళలంతా? ఆమె ఒక మనోభావాల వాసిరెడ్డి పద్మాయమైంది, హోంమంత్రి మహిళా సాధికారికతకు నిలయపుటార్థమైనటువంటి తానేటి వనిత ఏమైంది? ఏమైంది సార్? ఇప్పటికి కూడా ఆయన చెప్తున్న సమాధానం ఏంటి? ఏం చెప్తున్నారు చెప్పండి. సిగ్గుతో తలదించుకోవాలి సార్ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వాన్ని, ఈ 151 మంది పని చేయలేని సన్నాసి ఎమ్మెల్యే మంత్రులు. నేను సిగ్గుతో తలది, ఎందుకంటే ఆ బిడ్డ కోసం ముందు అడుగుతున్నా. 500 మంది వాళ్ళు వెళితే ఆ కలెక్టర్ బయటకు వచ్చి పిలిపించి ఒక్కరిని రమ్మని చెప్పి ఆ పాపం ఆ బిడ్డ అన్యాయం అడిగినటువంటి వాళ్ళను కూడా 100 మందిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఎంత అన్యాయం అండి ఇది? మరి మీకు 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 దమ్ము ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు మా బీసులని అప్పుకుందా? మరి మీరు రండి ఇప్పుడు, ప్రతి నెత్తిన ముద్దరి ఈపును రుజువు వచ్చినారు, మరి ఇప్పుడు బస్సులో ఎదుగుతున్నారు, రండి ఓపెన్ గా రండి, పరదాల చాటు నుంచి రండి. ముఖ్యమంత్రి మంత్రి వస్తారు, ఎవరు వస్తారు రండి. మరి ఇప్పుడు ఓపెన్ గా 99% మేనిఫెస్టో తో పూర్తి చేసిన వాళ్ళు నుదుటిని ముద్దు పెట్టుకోండి, ఎవరు అందరూ స్వాగతిస్తారు కదా. మరి 99% మేనిఫెస్టో మేము పూర్తి చేసినాం అంటారు కదా, ఎందుకు సార్? శ్రీశైలం గారు వాస్తవాలు ఎంత నిజాయితీగా అంటే డిఎస్సి సార్, ఒక్కటి
కొన్ని వేల మంది, దాదాపు 27,000 నుంచి 29,000 ఒక జిల్లాకు అంత తల్లిదండ్రులు కూలి చేసుకొని ఆ డిఎస్సీ కోచింగ్ సెంటర్ లో ఇదో వచ్చేసింది, అదో ఎక్కడ వచ్చింది సార్? ఒక మినీ డిఎస్సీ, మెగా డిఎస్సీ, ఎన్నెన్నో ఎదురు చూస్తున్నారు బిడ్డలు. ఒక్క ఉద్యోగం లేదు. ఇవన్నీ వదిలేస్తే సంవత్సరానికి 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఎక్కడున్నాయి? వీళ్ళందరూ దే ఆల్ ఆర్ వెయిటింగ్. మహిళలు, ఎస్సీలు, బీసీలు మొత్తం వెయిట్ చేస్తున్నారు. దేనికోసం తెలుసా సార్? వీళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు బస్సు యాత్రలో వచ్చి సామాజిక న్యాయం అని. ఆ సామాజిక న్యాయం ఏం చేశారో నిలదీసి చొక్కా పట్టుకొని మీరు 150 మంది సన్నాసులు, 23 మంది ఎంపీలు సన్నాసులు, సన్నాసులు ప్లస్ సన్నాసులు రాల్చుకుంటే బూడిద కాబట్టి టోటల్ జీరో అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నేనైతే 100% చెప్పగలను సార్. బట్ 99% మేనిఫెస్టో అన్నారు. నేను ఒకవేళ మీరు ఎవరిని పిలుస్తారో తెలీదు. 99% మేనిఫెస్టోలో శ్రీశైలం గారుతో పాటు నేను కూడా తెలుసుకుంటా. ఆ పూర్తి చేయని పర్సెంట్ ఏముంది చెప్పాలి? అంటే ఆ 1% లో పోలవరం ఉందా? 21, 22, 23 ఒకటిష్ణుడు, రెండో కృష్ణుడు అంతా వెళ్ళిపోయారు కదా. ఆఖరికి డ్రామా యాక్టరే 25th అంటున్నాడు, 25 అని. ఇంకొకటి ఇస్తేనే, ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంక మాకు శక్తి లేదు అని ప్రజలు అంటే, మీకు ఛాన్స్ ఇవ్వడం కాదు, మీకు ఛాన్స్ ఇవ్వడం కంటే మనశ్శాంతిగా మరణించడం మేలు అనే పొజిషన్ లో ప్రజలు ఉండరు సార్. ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు, టోటల్ అంటే చిన్న ఆసక్తి అంటే ఏదో మేము చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించినామని ఆక్రోషం అయ్యి. నేను మళ్ళీ చెప్తాను మీకు, యాజ్ ఫర్ కాన్వెంట్ స్టూడెంట్, ఏపీ స్టూడెంట్, చిన్న ఎల్కేజీ స్టూడెంట్ అడిగిన 6093 అంటే దట్ ఈస్ జగన్ మామయ్య అంటున్నారు. దాంతో మనం కూడా ఒక పేరు ఇవ్వాలి, మనం కూడా ఒక మాట మాట్లాడాలి. అంటే కక్షపూరితంగా, అనెథికల్ గా ఆ ముఖ్యమంత్రి కూర్చోబెట్టుకున్నారు. దానివల్ల ఏమైతుంది? ప్రజల్లో సింపతి 72 వయసులో ఆయన తీసుకు కూర్చోబెట్టి ఈ రోజు రాలేదు. ఇన్ని రోజులు మీరేమన్నారు? వ్యవస్థలు మేనేజ్ చేసినారు, వ్యవస్థలు మీకు 323 ముట్టికాయలు వేసింది మీకు ముఖ్యమంత్రి గవర్నర్కు. మరి మీరు వ్యవస్థలు మేనేజ్ చేసి ఇప్పుడు రానికుండా చేస్తున్నారా? బట్ నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా ఆ వయసులో చంద్రబాబుని. అంటే బెయిల్ మూవ్ అవని కానీ నేను అయితే నేను తప్పు చేయలేదని, ఆయన ఏ విధంగా అయితే స్క్వాష్ మీద కూర్చో ఉన్నాడో, బట్ మేము జనసేన పార్టీ నుంచి కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే బెయిల్ రావడం వచ్చింది సార్, లాయర్లు ఉండరు, న్యాయం చట్టం అది చూసుకుంటది. కానీ ఆయన తన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. అనెథికల్ గా అంటే నేను నా దీంట్లో తప్పు లేదనే ఆ స్క్వాష్ మీదనే కూర్చో ఉన్నాడు కదా. బట్ అది బట్ ఇప్పుడు సార్ మీరు అన్నారు ఇది ఏవైతే కృష్ణదేవరాయల కాలంలో అష్ట దిగ్గజాలను ఉండేవారు, అంటే ఈ తెనాలి రామకృష్ణుడు, సూరనాయరన్ అట్లా. నేను సారీ ఆస్థాన నర్తకులు, ఆస్థాన ఉన్నమోపులు అనేటటువంటి ఉన్నారు ఇక్కడ ఈ గవర్నమెంట్ లో. వీళ్ళు ఎత్తున్నారు తెలుసా సార్? ఇది నీకు సరిగ్గా సరిపోయింది. నువ్వు నీ నాగేంద్ర గారు మళ్ళీ వస్తాను, అవినీతి పరుడివి. ఎస్, మీరు అవినీతి పరుడని ప్రూవ్ చేసినట్టే ఇవ్వకండి. బట్ మీ మీద ఉన్న 32 కేసులు, 18 ఛార్జ్ షీట్ల మీద కూడా మీరు పునీతులు చేసుకుండే కంటే ముందు మీరు చేసుకోండి. 32 కేసులు కదా, మీరు కూడా ప్రతి శుక్రవారం హాజరై. నాకు తెలిసి ప్రపంచ దేశ చరిత్రలో 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి లేడు. నాకు జీవిత బెయిల్ ఇచ్చింది, అదేందో నాకు అర్థం కాదు సార్. చెప్పాలి న్యాయపరంగా. నేను ఆయన సార్ మళ్ళా చెప్పించుకుంటాను నెక్స్ట్ టైం సార్. అది జీవితాంతం బెయిల్ మీద ఉండొచ్చా? ఏంటండి ఈరోజు మండే చాలా సాడ్ డేగా తెలుగుదేశం పార్టీకి మనం పరిగణించొచ్చా?